హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో రైస్తో పాటు ఎగ్స్ని ఎలా ఉడకబెట్టుకోవాలని చూపిస్తున్నాను. అది కూడా రైస్ కుక్కర్లో. ఇందుకోసం మీరు బియ్యాన్ని ముందుగానే వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందుకోసం హాఫ్ కప్పు మనం వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. ఎగ్స్ పెట్టిన తర్వాత సాల్ట్ వేసేసి మూత పల్లెం పెట్టేసి రైస్ని ఉడికించుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత రెడీ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది రైస్. మనం చెక్ చేసుకోవాలి ఎగ్స్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మీరు గరిటెతో నిదానంగా తీసుకోండి, లేదంటే ఎగ్స్ తుప్పలు అనేటివి లోపల పడిపోతాయి, రైస్కి అంటేస్తాయి అన్నమాట. చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ అనేవి నీట్గా ఉడుకుతాయి, చూసారా? రైస్ కూడా పొడి పొడులాడుతూ చక్కగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.